సో హాయ్ హలో గాయస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గాయస్, ఈ వీడియోలో మీకు ఏపీ ఈసెట్ 2020 అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనేవి కొన్ని మీకు షేర్ చేస్తాను. సో దీని ద్వారా ఏంటంటే మీకు డేట్స్ అలాగే ఏంటంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి యాజ్ యూజువల్గా. సో ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో గాయస్, లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఏపీ ఈసెట్ 2020 అప్లికేషన్ ఫామ్కి చేయడానికి మనకు చాలా ప్రాసెస్ అనేది నడుస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు, కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఏం లేకుండా మనము ఏపీ ఈసెట్ 2020 అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా మనం ఫిల్ చేసుకోవచ్చు, ఏమి ఇలాంటివి అన్నీ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎప్పటికప్పుడు మీకు ఏంటంటే మీకు ఏదైతే దేని మీద అయితే డౌట్ ఉందో, సో దాని మీద మీకు డౌట్ ఉంది అని మీకు తెలిస్తే మీరు ఈ సింపుల్గా కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది నేను సాల్వ్ చేస్తాను. సో ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీ ఈసెట్ అనమాట. సో మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోయాయంటే ఏపీ ఈసెట్ 2020 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్డ్ ఇన్ 4th week of February 2020. సో మనకు 4th week of February మనకి ఏంటంటే ఏపీ ఈసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ డేట్ నుండి ఏంటంటే మనము అప్లికేషన్ ఫామ్ అనేది మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు చాలా అంటే చాలా డీటెయిల్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇలా సో అండ్ సో అని అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ మనం పర్టికులర్గా ఫిల్ చేస్తేనే మన అది సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఒక్కటి మీరు మిస్ చేసినా కూడా మీకు ఏంటంటే మీరు డేంజర్లోకి పడిపోయినట్లే. అంటే ఏంటంటే ఏపీ ఈసెట్ మీద మీకు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీన్ని మళ్ళీ మీరు మాడిఫికేషన్ చేసుకోవడానికి ఏంటంటే మళ్ళీ మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు యాక్చువల్గా అయితే ఈ అప్లికేషన్ ఫామ్ కానీ మీరు కరెక్ట్గా ఫిల్ చేసినట్లయితే మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా డైరెక్ట్గా మీరు ఇంట్లో నుండే మీ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో బీటెక్లో ఏ కాలేజ్ చేరాలి ఏమనేసి. బట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం కానీ జరిగిందంటే ఏదో ఒకటి మిస్ అయినా కూడా మీరేంటంటే డైరెక్ట్గా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేసి కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కొద్దిగా టైం అనేది స్పెండ్ చేయాల్సింది ఉంటుంది. సో ఏ విధంగా మనకు ప్రాబ్లం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇంట్లో నుంచే మనమైతే మన ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు, లేదు అంటే అక్కడికి వెళ్ళి ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో తర్వాత చూద్దాము. సో ద కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ బీ ఇన్ ఆన్లైన్ మోడ్, క్యాండిడేట్స్ కెన్ ఫిల్ ద అప్లికేషన్ త్రూ ద వెబ్సైట్. సో టోటల్గా మనకు దీంట్లో ఆఫ్లైన్ అనేది ఉండదు. సో మన అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లోనే జరుగుతుంది. సో నేను ఫర్దర్గా వచ్చే ఫ్యూచర్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను. సో ఏ విధంగా అప్లికేషన్ మనం ఫిల్ చేయాలి, సో ఎంత కేబీసులలో కొన్ని ఫొటోస్ అడుగుతారు, అలాగే సిగ్నేచర్స్ అడుగుతారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేనైతే డైరెక్ట్గా మీకు చూపించడం జరుగుతుంది స్క్రీన్ ప్లేన. సో దాని మీద మీరు చూసుకొని మీరు జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో తర్వాత చూద్దాము. సో మనం ఏంటంటే అప్లికేషన్ ఫీ అనేది కూడా మనము ఆన్లైన్లోనే పే చేయాల్సింది ఉంటుంది. వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ చేస్తారు. సో ఆ వెబ్సైట్లో కూడా మనము డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ ఇన్వాల్వ్ వేరియస్ స్టెప్స్ లైక్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, చెక్కింగ్ ద పేమెంట్ స్టేటస్, ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్, సబ్మిషన్ అండ్ ప్రింటింగ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఇన్ని వేరియస్ స్టెప్స్ అనేవి మనకు ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో అయితే మనము ఫిల్ చేయాల్సింది ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఫస్ట్గా మనం ఏంటంటే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సింది ఉంటుంది. సో మనకు అప్లికేషన్ ఫీకి వచ్చేసరికి మనకు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది, ప్లస్ ఛార్జెస్తో సహా 560-562 రూపీస్. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ అనేది జరగాల్సింది ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనము పే చేసింది అయ్యిందా లేదా అనే మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు జాగ్రత్తగా నిదానంగా చూసుకొని, ఎందుకంటే మనకు 1 మంత్
టైం ఉంటుంది. సో ఆ 1 మంత్ మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఎందుకు ఇంతగా జాగ్రత్త చెప్తున్నానంటే, సో లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను ఏపీ ఈసెట్ 2019 బ్యాచ్ అనమాట. సో నేను అనుభవించింది ఏంటంటే, చాలామంది నా ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేశారు. సో తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఈ ఏపీ ఈసెట్ 2020లో రాకూడదు అనే ఉద్దేశంతో నేనైతే మీకు జాగ్రత్తలు అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో తర్వాత మీరు జాగ్రత్తగా వీడియోస్ చూసి మీరు తెలుసుకోండి. ఓకే, సో సబ్మిషన్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఫైనల్గా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే మీరు సబ్మిట్ అనేది చేయండి, లేదు అంటే చేయొద్దండి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్ అనేది మీరు తీసి పెట్టుకోవాల్సింది ఉంటుంది, ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో మీరు ఏపీ ఈసెట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటేనే మీరు రాయగలుగుతారు. సో ఎప్పటికప్పుడు ఏంటంటే మీరు ఐడీస్ అనేటివి నోట్ చేసుకుంటూ ఉండండి. సో పేమెంట్ చేసిన వెంటనే పేమెంట్ ఐడి వస్తుంది. సో ఆ పేమెంట్ ఐడి అనేది మీరు ఒక పేపర్లో మీరు నోట్ చేసుకోండి, లేదంటే ఫోటో అయినా తీసి పెట్టుకోండి. సో లేదంటే తర్వాత మనం పేమెంట్ ఐడి దొరకాలంటే కష్టమవుతుంది. సో దానికోసం అని చెప్తున్నా. సో తర్వాత మనకు ద అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ బిఫోర్ ద లాస్ట్ డేట్, దట్ ఈస్ 4th week of March 2020. సో ఇదన్నమాట. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి 4th week of March అనమాట. సో అందుకనే మనకు 1 మంత్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఈ 1 మంత్లో మనము జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ అనేటివి నోట్ చేసుకొని తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయండి. సో తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అంటే మనకు ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మళ్ళీ మనము రీకరెక్ట్ చేసుకోవడానికి, సో దాంట్లో మీకేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో మీకు ఇందాక చెప్పాను కదా అప్లికేషన్ ఫీ అనేది మనకు 500 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ అప్లికేషన్ ఫీ ఇచ్చారు. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ప్లస్ ఛార్జెస్ కూడా వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది, అంటే ఒక 60 రూపీస్ 50 రూపీస్ యాడ్ అయితే చేస్తారు. సో అది మొత్తం మనము కట్టుకోవాల్సింది ఉంటుంది. సో ఈ ఫీ పేమెంట్ వచ్చేసి మనం డెబిట్ కార్డ్ యూస్ చేసైనా, క్రెడిట్ కార్డ్ యూస్ చేసైనా, నెట్ బ్యాంకింగ్ యూస్ అయినా మనము ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఆఫ్లైన్ మోడ్లో మీరు ఏదైతే ఆ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయో సో అక్కడికి వెళ్ళైనా మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వీడియోలో ఏంటంటే మనము ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయొచ్చు ఏమనేసి కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి వీడియో ఏపీ ఈసెట్ మీద మీకు రావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తేనే కాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనపడుతూ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే దాన్ని యాక్టివేట్ చేసుకుంటారో నేను ఎప్పుడు అప్డేట్ చేసినా కూడా మీకు ఏంటంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు మెయిన్ ఏంటంటే నోటిఫికేషన్ రావడం ఇంపార్టెంట్. ఓకే గైస్, ఈ వీడియోని వచ్చేది లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బాయ్.